స్వర్ణశర్మ గారు, మీరు చెప్పండి. చాలా మందికి కళలో పాములు కనిపిస్తూ ఉంటాయి, సర్పాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంటుంది, అది శుభ సూచకమా లేదంటే ఏమైనా శకునమా అని భయపడుతూ ఉంటారు కదా, మీరేం చెప్తారు? అవునమ్మా, చాలామందికి ఈ సర్పాలు కనిపిస్తున్నాయి, అది దోషమా లేదా శుభఫలితమా అని అడుగుతూ ఉంటారు చాలామంది. అయితే దీంట్లో కూడా సర్పం ఏ విధంగా కనిపించింది అనేది కూడా మనం గమనించాలి. కొంతమందికి పుట్టలు పుట్టలుగా కదులుతున్నట్టుగా కనిపిస్తుంది, కొంతమందికి ఆ పాము వెంటాడుతున్నట్టుగా, అంటే తన వైపుకి వస్తున్నట్టుగా, పాకుతున్నట్టుగా కనిపిస్తుంది. కొంతమందికి సర్పం ఇలాగ పడగ ఎప్పి ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇలాగ వాటి వృత్తం గురించి మనకి స్వప్నదర్శిని అనేటువంటి ఒక పుస్తకం ఉంది, దాంట్లో సంకేతాలుగా మనకి సర్పం గురించి వివరణ ఇచ్చారు. అలాగే ఈ సర్పం వెంటబడుతోంది అంటే కనుక వీళ్ళకి సంబంధించినటువంటి నాగదోషాలు ఉన్నాయని అర్థం. అలాగే సర్పం పడగెత్తి ఆడుతోంది అంటే కనుక వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది, అంటే ఏదైనా కోరిక మేరకు వాళ్ళు ఏదైనా మొక్కు మొక్కినట్లయితే ఆ సర్పం గుర్తు చేస్తున్నట్టుగా సూచనలు అన్నమాట. కొంతమంది నేను నాకు సంతానం కలిగితే నీకు బలాన ఇస్తాను, లేదా నాగప్రతిష్ఠ చేస్తాను, లేదా బలాన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకి వస్తాను అని కొంతమంది మొక్కుతూ ఉంటారు, సంతానం గురించి కావచ్చు, వివాహం గురించి కావచ్చు. అలాగా వాటి యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం మనమైతే ఏవైతే మొక్కులు మొక్కామో దేవతలకి, అవి వాళ్ళు తీర్చుకోవడం కోసం మనకి స్వప్నంలో కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది అదే పనిగా సర్పాలనే చూస్తూ ఉంటారు యూట్యూబుల్లో, కొంతమంది ఏమో దాని గురించి ఎక్కువ అవగాహన పెంచుకోవడం కోసం వినడం లేదంటే చదవడం చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టడం వల్ల కూడా అటువంటి స్వప్న దర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ స్వప్నంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి కనిపించడం అది కూడా మణితో కనిపిస్తే ఇంకా విశిష్టం అన్నమాట, ధనలాభం కలుగుతుంది, అకస్మిత ధనలాభం కలిగేటువంటి శుభ సూచనలు కనిపిస్తాయి. అలాగే వాళ్ళకి ఇంకా శుభ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా అరుదుగా కనిపిస్తుంది అది, మణి మెరుస్తున్నట్టుగా, పడగ మీద మణి మెరుస్తున్నట్టుగా కనిపించినట్లయితే చాలా విశేషం అమ్మా. ఇవి సర్ప సంబంధించినటువంటి స్వప్న దర్శనం.